రామ్గోపాల్ వర్మపై సరూర్ నగర్ పిఎస్లో 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ కరుణాసాగర్ నిన్న వర్మపై సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈరోజు వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు, మతాలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిలిం డైరెక్టర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ వినాయకుడిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు హిందూ మనోభావాలు దెబ్బతినడం వలన నేను మొన్న రాత్రి 8 గంటలకు సరూర్ పోలీసులో గోపాల్ వర్మపై కేసు నమోదు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్పై స్పందిస్తూ సరూర్ పోలీసు వాళ్ళు నిన్న ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 118 ఆఫ్ 2014, 153A, సెక్షన్ 298, సెక్షన్ 504 అండ్ 505 ఆఫ్ ఐపీసీ కింద